నార్త్ ఇండియా షాపింగ్ మాల్ అండ్ ఫేవరెట్ షాపింగ్ మాల్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో వెడ్డింగ్స్ అండ్ ఫెస్టివల్స్, పెళ్లిళ్లకు మరియు పండుగలకై సరికొత్త డిజైన్లలో పట్టు చీరలు, మెన్స్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ అతి తక్కువ ధరలకే. కాంచీపురంలో సొంత మగ్గాలపై తయారు చేసిన పట్టు చీరలు కంచి ధరలకే. ఏ ఇంట శుభకార్యమైనా సాంప్రదాయ వస్త్రాభరణాలకు తొలి అడుగు ఇక్కడే, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు. యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారము. నేను డాక్టర్ ఎన్ఎస్ సంపత్ కుమార్, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి, డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ, నారాయణ మెడికల్ కాలేజ్, నెల్లూరు, అండ్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. బ్రెయిన్ అవేర్నెస్ వీక్ అంటే దాన్ని మార్చి 11th నుంచి మార్చి 17th వరకు మనం జరుపుతూ ఉంటాము. దానిలో భాగంగానే డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూరాలజీ తరఫున మార్చి 16th ఈరోజు శనివారం రోజు ఈ బ్రెయిన్ అవేర్నెస్ వీక్ గురించి మనము ఒక సందేశాన్ని జనాలకు ఇవ్వాలని గుర్తించి సో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇది 1996లో ఒక నెన్స్ అండ్ ఆర్గనైజేషన్ ది స్టార్టెడ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరాలజికల్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్ అని. సో దానా అని ఫౌండేషన్ వాళ్ళు ఏం చేశారంటే బ్రెయిన్ అవేర్నెస్ వీక్ను ప్రతి మందికి అంటే ఒక సగటు మనిషి దగ్గర నుంచి ఒక న్యూరో సైంటిస్ట్ వరకు దీనిలో ఒక వాళ్ళలో ఒక స్పెషల్ డ్రైవ్ కనెక్ట్ చేసి బ్రెయిన్ యొక్క అంటే మెదడు యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది లైక్ అనాటమీ, అట్లాగే బ్రెయిన్ ఫంక్షన్స్ ఎట్లా ఉంటాయి, ఆ ఫంక్షన్స్ బాడీలో డిఫరెంట్ ఆర్గాన్స్ను ఎట్లా కంట్రోల్ చేస్తుంది, అవి ఎట్లా కోఆర్డినేట్ చేసి స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ది బాడీ, టోటల్ బాడీని ఎట్లా మెయింటైన్ చేస్తుంది. ఫస్ట్ మనము ఆ స్మూత్ ఫంక్షనింగ్ తెలుసుకున్నామంటే బ్రెయిన్ ఫంక్షను కొన్ని కండిషన్స్లో ఆ బ్రెయిన్ ఫంక్షన్ సరిగ్గా పనిచేయనప్పుడు బ్రెయిన్తో పాటు వేరే అవయవాలు కూడా ఆ కోఆర్డినేషన్ తప్పి లయ మిస్ అయిపోయి అవి ఎట్లా పనిచేస్తాయి. సో ఆ ఫంక్షన్ తప్పినప్పుడే మనకు వేరే డిసీజ్ వస్తూ ఉంటాయి. సో వీటన్నిటి గురించి ఒక క్లియర్గా ఒక చిన్న సందేశం అనుకోండి, ఒక బ్రెయిన్ ఒక టీచింగ్ మాడ్యూల్స్ అనుకోండి, అండ్ రీసెర్చ్ యాక్టివిటీస్ అవి ఎంత మ్యాగ్నిట్యూడ్ అయినా సరే కండక్ట్ చేయడం ఒక ఈ యొక్క అవేర్నెస్ వీక్ ఉద్దేశము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ స్పెసిఫిక్ ఆర్గనైజేషన్స్, ఆ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్స్, దే కండక్ట్ ఆన్ బ్రెయిన్ రీసెర్చ్ యాక్టివిటీస్. అంటే బ్రెయిన్ ఫంక్షన్స్లో అండ్ బ్రెయిన్లో జరిగే వేరియస్ డిసీజెస్లో బ్రెయిన్ ఎట్లా ఉంటుంది, దాన్ని మనం ఏదైనా అరికట్టవచ్చుమా, అది ముందే దీన్ని కనుగొని దాని యొక్క లక్షణాలు తీవ్రతరం కాకుండా ముందే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ రీసెర్చ్ యాక్టివిటీ అనేది కనెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం దానికి ఎంతో కోట్లలో డాలర్స్లో అమౌంట్ పెట్టి రీసెర్చ్ చూడ చేయొచ్చు, జరుగుతూ ఉంది. అట్లాగే మనము మన లెవెల్లో ఎటువంటి యాక్టివిటీస్ చేసి 10 మందికి అంటే సొసైటీలో బ్రెయిన్ ఈజ్ అవర్ ప్రైమ్ హెల్త్ అనే కాన్సెప్ట్ తీసుకెళ్తూ దాన్ని మనం ముందుగానే ఎట్లా గుర్తించాలి, దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చిన తర్వాత ఎటువంటి లక్షణాలు వస్తాయి, దాన్ని ఎట్లా ట్రీట్ చేయాలి చెప్పడం కోసము లెక్చరర్స్కి కానీ సెమినార్స్ కండక్ట్ చేయడము అండ్ సమ్ ఆఫ్ ది వర్క్షాప్స్ కండక్ట్ చేయడము, ఇలా బ్రెయిన్ స్ట్రక్చర్ తీసుకున్నారనుకోండి. సో ఇవన్నీ బిగ్ సెరెబ్రల్ హెమిస్పియర్స్ రెండు మనకి ఎలా జరుగుతున్నాయో, ఆ తర్వాత ఇట్లా కిందికి వస్తే ఇది బ్రెయిన్ స్టెమ్ అంటూ ఉంటాం. ఇది 2 సెరెబ్రల్ హెమిస్పియర్స్, బ్రెయిన్ అట్లాగే కింది వరకు మనం అంటాం వెన్నుపూస అంటాము, ఆ స్పైనల్ కార్డ్ కింది వరకు వస్తుంది. సో ఇలా సింపుల్ అనాటమీని రైట్ ఫ్రమ్ ఎంబీబీఎస్ ఇయర్ నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా మనం పిల్లలకు ఆ డెడ్ బాడీస్ ఉంటుంది కదా, వాటిని మనం ఏం చేస్తామంటే పర్మిషన్ తీసుకుని డొనేట్ చేసిన బాడీస్కు డిసెక్ట్ చేసి స్కల్ ఓపెన్ చేసుకొని ఈ బ్రెయిన్ స్ట్రక్చర్స్ ఎట్లా ఉంటుంది, ఆ కవరింగ్స్ ఎట్లా ఉంటాయి, లోపల డిఫరెంట్ ఆర్గాన్స్లో రిలేషన్స్ ఎట్లా ఉంటాయి, సపోజ్ ఒక అవయవానికి ఇంకొక అవయవానికి ఒక పార్ట్ ఆఫ్ బ్రెయిన్కి ఇంకో పార్ట్కి ఎట్లా ఉంటుంది, బ్రెయిన్కు బ్లడ్ సప్లై ఎట్లా వస్తుంది, బ్రెయిన్ బ్లడ్ ఎట్లా డ్రైన్ అయిపోతూ ఉంది, సో ఇటువంటి కండిషన్స్లో బ్రెయిన్ ఎట్లా దెబ్బతింటుంది, ఇవన్నీ చెప్పడానికి ఇది ఐఎమ్ జస్ట్ షోయింగ్ వన్ మోడల్ అంతే. సో ఇట్లా మోడల్ను ఆ డెడ్ బాడీస్లో అంటే కెడావరిక్ బాడీస్లో మేము పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. మేము కూడా చిన్నప్పుడు అట్లాగే నేర్చుకొని వచ్చాము, బట్ ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వారు రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ నుంచి నాట్ ఓన్లీ న్యూరాలజీ, ఆల్ స్పెషలిస్ట్, ఆల్ ఆంధ్ర పీపుల్ కూడా ఫస్ట్ ఇయర్ నుంచి దే ఆర్ స్టార్ట్ డిస్క్రైబింగ్ ది డిస్కసింగ్ టు ద పీపుల్. సో ఈ బ్రెయిన్ అవేర్నెస్ వీక్ కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈవెన్ నాన్ మెడికల్ పీపుల్కి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ పీపుల్ నాన్ మెడికల్ సమ్ అంటే మనకు వచ్చే పేషెంట్స్, చాలామందికి వచ్చినప్పుడు పేషెంట్ వచ్చినప్పుడు సార్ నాకు హెడేక్ వస్తుంది, చాలా సివియర్గా వస్తుంది, ఒక సైడ్ వస్తుంది, ఒకసారి సూదులతో కూర్చున్నట్టుగా ఉంటుంది, బరువు పెట్టినట్టుగా ఉంటుంది వస్తారు, వాళ్ళకి మేము అందుకోసమే ఇటువంటి మోడల్స్ కొన్ని పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ చూడండి హౌ
డిఫరెంట్ హెడేక్స్ ఎట్లా వస్తాయి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వన్ సైడ్ ఆఫ్ హెడేక్ సివియర్గా మనం కాంత అంటాం అక్కడ రావడము, కొద్దిమందికి కన్ను వన్ సైడ్ ఆఫ్ ది నోసు ఫేస్ రావడము, కొద్దిమందికి టెంపరల్ ఏరియా అంటారు టెన్షన్ బాగా వచ్చినప్పుడు సార్ ఇక్కడంతా నాకు ఏదో బరువు పెట్టి ప్రెజర్లాగా వస్తుందని చెప్తారు టెన్షన్ హెడేక్. ఇదో ఇక్కడ చూడండి ఈ ఫోర్ హెడ్ అంతా కూడా సూదులతో కూర్చున్నట్టు హెడేక్ వస్తుంది. సో ఇవన్నీ ఒక నాన్ మెడికల్ పర్సన్స్ కూడా హూఎవర్ మేబీ ఎడ్యుకేటెడ్ నాన్ ఎడ్యుకేటెడ్ ఇలా క్లియర్గా క్లిష్టంగా ఉన్న సమస్యను కూడా సింపుల్గా ఒక బొమ్మ రూపంలో ఒక మోడల్స్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి డిసీజ్ గురించి బాగా అవగాహన వస్తుంది. వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఆ ఎక్స్ప్లెయిన్ చేయడంలోనే మన పేషెంట్తో కూడా ఒక గుడ్ కార్డియల్ రిలేషన్ మెయింటైన్ అవుతాయి. పేషెంట్ వచ్చాడు సింప్టమ్ చెప్పాడు ఏదో రాశాడు అనుకోకుండా ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా టైప్ హెడేక్ వస్తుందమ్మా ఇలా వస్తుంది దీని బ్యాక్గ్రౌండ్ కెమికల్ బెనిఫిట్ జరుగుతాయి మనం ఇచ్చే డ్రగ్గు ఈ ఇటువంటి కెమికల్ మీద యాక్ట్ చేస్తుంది ఈ స్ట్రక్చర్ ఇంకా ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది హెడేక్ తగ్గుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెలింగ్ వన్ హెడేక్ వన్ ఎగ్జాంపుల్. సో ఇట్లా వేరియస్ డిసీజెస్ గురించి కూడా పేషెంట్స్కు మనం అవగాహన కల్పిస్తుంటాము. అంటే మాకు బేసిక్గా ఇప్పటి ఓపీలో సమ్టైమ్స్ మనం చూసే మెజారిటీ ఓపీస్లో కూడా చాలా మటుకు మనకు వచ్చే కామన్ సిమ్టమ్ కానీ బ్రెయిన్ కండిషన్ వచ్చేసి హెడేక్ చాలామందికి వస్తుంది. అంటే టెన్షన్ హెడేక్ అని చెప్పి బికాస్ ఈ మారుతున్న ఈ జీవన శైలి ప్రకారము చాలామంది స్ట్రైన్ టెన్షన్స్ గురవుతూ దీనివల్ల కూడా సమ్ సైడ్ ఆఫ్ టెన్షన్ హెడేక్ డెవలప్ చేస్తూ ఉంటారు. అట్లాగే మైగ్రేన్ తలనొప్పి అంటారు అంటే పార్శ్వపు తలనొప్పిని మామూలు తెలుగులో అంటుంటారు. అంటే ఒక సైడ్ హెడేక్ రావడము అవి వచ్చినప్పుడు లైట్ చూసినా సౌండ్ చూసినా చికాక్ కావడము అండ్ కొద్ది వామిటింగ్ సెన్సేషన్ రావడము సమ్టైమ్ కళ్ళ ముందు కూడా మసలుగా రావడము కొన్ని జిగ్జాగ్ లైన్స్గా కనపడము ఆరా అంటుంటాం. సో అటువంటి మైగ్రేన్ హెడేక్స్ టెన్షన్ టైప్ ఆఫ్ హెడేక్స్ కొన్ని హెడేక్స్లో అంటే కొన్ని కాల్ క్లస్టర్ హెడేక్స్ అంటాం అండ్ సమ్టైమ్స్ ఈ కాల్ అంటే ట్రైసెమినల్ ఆటోనామిక్ కెఫాలజీస్ అంటాం అంటే ఇంగ్లీష్ కాంప్లెక్స్ టర్మ్స్. ఏం లేదు వన్ సైడెడ్ హెడేక్స్ యూనిలేటర్గా వాటికి ఏంటంటే అలా హెడేక్ వచ్చినప్పుడు కళ్ళ నుంచి విపరీతంగా నీరు గారిపోతూ ఉంటుంది నోస్ ఒక సైడ్ ఈ నాస్ట్రిల్ బ్లాక్ అయిపోతుంది అండ్ సివియర్ కన్స్ట్రిక్టివ్ పెయిర్ ఆఫ్ హెడేక్ అంటే బాగా పట్టేసిన హెడేక్ వచ్చినప్పుడు ఈవెన్ ఫ్యూ టైమ్స్ ఉంటుంది సమ్టైమ్స్ ఫ్యూ మినిట్స్ ఈవెన్ 20-30-40 times ఇన్ డే కూడా వస్తుంటుంది. సో అటువంటి హెడేక్స్ అన్నీ కూడా పేషెంట్కి కూడా నువ్వు స్టార్ట్ ఎడ్యుకేటింగ్ ఇలా ఉంటుంది ఇలా జరుగుతుంది దాన్ని మనం ఈ డ్రగ్స్ ఇస్తే ఇలా మాడిఫై అవుతుంది అని గ్రేట్గా చెప్పగలిగితే వాళ్ళకు మనకు ఒక మంచి రిలేషన్ పడుతుంది డాక్టర్ మీద మంచి ఒక నమ్మకం కూడా కలుగుతుంది. సో దిస్ వన్ వే ఆఫ్ ఎడ్యుకేటింగ్ ద పేషెంట్ అండ్ కౌన్సిల్ ద పేషెంట్ అండ్ టేక్ ద టోటల్ ఇన్ ఏ వెరీ హోలిస్టిక్ వే టు కంట్రోల్ దేర్ ప్రాబ్లమ్స్ బై ఎక్స్ప్లెయినింగ్ ద రియల్ ప్రాబ్లమ్స్ వాట్ దే హ్యావ్. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఉద్దేశం. అట్లాగే పేషెంట్స్కి మనము కామన్ చెప్పింది మీకు హెడేక్ చెప్పాను. ఇంకొక కామన్ కండిషన్ స్టిల్ చాలామంది జనాలలో ఉంటున్న మెయిన్ సమస్య ఐ థింక్ మూర్ఛ వ్యాధి అంటుంటారు. వి కాల్ ఎపిలెప్సీ సమ్టైమ్స్ పీపుల్ కాల్ రొటీన్ లాంగ్వేజెస్లో ఫిట్స్ అంటూ ఉంటారు. సో పేషెంట్స్కి ఎట్లా వస్తుంది దీన్ని కూడా మేము ఏం చేస్తామంటే వీ హ్యావ్ పర్పుల్ డే ప్రోగ్రామ్స్ వీ హ్యావ్ ఎపిలెప్సీ డే ప్రోగ్రామ్స్ నేషనల్ ఎపిలెప్సీ డే ఇంటర్నేషనల్ ఎపిలెప్సీ డే ఈ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నప్పుడు మేము ఏం చేస్తామంటే మా మెడికల్ స్టూడెంట్స్ కానీ మా దగ్గర వర్క్ చేస్తున్న రెసిడెంట్స్ కానీ వీళ్ళందరినీ కూడా ముందుగానే ట్రైన్ చేసి ఒక స్కిట్ ప్లే చేయడం అన్నమాట. వాళ్ళకి డెమాన్స్ట్రేట్ చేస్తే వాళ్ళకి అది కంపల్సరిగా జీవితకాలం ఇక్కురుల మెమరీ ఉంటుంది. అలా వచ్చినప్పుడు వారికి కానీ అంటే వారి కంటే కూడా వాళ్ళ బంధువులకు కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఆరు వాళ్ళ పక్కన విలేజెస్లో ఉన్న వేరే వాళ్ళ కొలీగ్స్ వాళ్ళ ఈవెన్ వీధిలో పిల్లలు ఎవరికైనా ఫ్రెండ్స్ ఎవరికైనా వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మనం వీటిని ఎట్లా డిస్క్రైబ్ చేయాలి ఈ 820 మూఢనమ్మకాలు చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్స్ వస్తారు చాలామంది ఏం చేస్తారంటే ఒక ఇనుపవి కీస్ ఉంటుంది కదా చేతిలో పెట్టడము కొంతమంది నోట్లో పెట్టడము ఇవన్నీ కూడా షుడ్ నాట్ డూ. సో వీటన్నిటినీ మనం డెమాన్స్ట్రేట్ చేసామనుకోండి వాళ్ళకి ఒక పర్మనెంట్గా బ్రెయిన్లో ఒక రిజిస్టర్ అయిపోతుంది అంటే మనం చెప్పే ఆ ఎడ్యుకేషనల్ టిప్స్ కూడా. సో అట్లా ఎపిలెప్సీ గురించి చెప్పుకోవడము అట్లాగే ఎపిలెప్సీ ఎలా వస్తుంది ఎపిలెప్సీ మెడికేషన్సు అవి మనం ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎపిలెప్సీ ఎప్పుడు మనం డిస్కస్ చేసినా ఒకటి కామన్ సోషల్ స్టిగ్మా ఎస్పెషలీ ఎపిలెప్సీ అంటే ఒక ఏదో భూతాలు సమ్ డిఫరెంట్ సూపర్ పవర్ ఈజ్ మనకు బాడీలో వచ్చేసింది అది ఖచ్చితంగా మనల్ని వదిలిపోదు అది మనం చేసుకున్న కర్మ అని కొద్దిమంది బాధించుకోవడము కొద్దిమంది యాసిడ్ పోసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇటువంటి మిత్స్నన్నీ జనాలలో సొసైటీలో మనము వాళ్ళకి చెప్పగలగాలి. ఇంకా కూడా అంటే నౌ ఇప్పుడు రీసెర్చ్ ఏమంటే బేసిక్గా నౌ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ సోషల్ మీడియా
పీపుల్కి మనం సమ్ షార్ట్ వీడియోస్ చేసుకుంటూ, పోడ్కాస్ట్ చేసుకుంటూ, సమ్ ఆఫ్ ది ఇన్స్టాగ్రామ్స్లో, ఫేస్బుక్లో చాలామంది, ఐ థింక్ వీ రియల్లీ అప్రిషియేట్ లాట్ ఆఫ్ డాక్టర్స్, లాట్ ఆఫ్ న్యూరాలజిస్ట్, దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్, బాగా డైనమిక్గా ముందుకొచ్చి మనం ఏమేమి చేయకూడదు, ఏమేమి చేయకూడదు చాలా టిప్స్ ఇస్తుంటారు. అట్లాగే ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఆ బ్రెయిన్ అవేర్నెస్ వీక్ను చాలామంది ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. సో దట్స్ అ వన్ వే వీఆర్ డూయింగ్ యాక్టివిటీస్. పట్టు చీరలపై ప్రైస్ వార్. 30 సంవత్సరాలుగా హోల్సేల్ వస్త్ర వ్యాపారంలో అగ్రగామి జేవీఆర్. ఇప్పుడు జేవీఆర్ షాపింగ్ మాల్లో హోల్సేల్ ధరలకే వస్త్రాలు. పట్టు చీరలపై ప్రైస్ వార్. ఆంధ్రప్రదేశ్ లో హోల్సేల్ ధరలకే పట్టు చీరలు అందిస్తోన్న ఏకైక షాపింగ్ మాల్ జేవీఆర్ షాపింగ్ మాల్, నెల్లూరు. నాణ్యతలో టాప్, రేంజ్లో టాప్, నమ్మకంలో టాప్, తగ్గింపు ధరల్లో టాప్. పోల్చి చూడండి, ఇది ఓపెన్ ఛాలెంజ్. జేవీఆర్ షాపింగ్ మాల్, కోమల విలాస్ దగ్గర, ట్రంక్ రోడ్, నెల్లూరు. అండ్ మేమేం చేస్తామంటే, మా మెడికల్ స్టూడెంట్స్ కూడా వీ డూ సమ్ రీసెర్చ్ యాక్టివిటీస్. ఫర్ ఎగ్జాంపుల్, మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు, ద డిఎం స్టూడెంట్స్, పోస్ట్ ఎండి స్టూడెంట్స్కు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి వచ్చినప్పుడు 3 ఇయర్స్ వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఒక రీసెర్చ్ యాక్టివిటీస్, ఒక ప్రాజెక్ట్ ఇస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రోక్ పేషెంట్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమంది స్ట్రోక్ పేషెంట్స్ ఈ గోల్డెన్ అవర్ థెరపీ అంటాం, అంటే వితిన్ 4.5 అవర్స్లో వస్తే ఒక స్పెసిఫిక్ ఇంజెక్షన్స్ ఉంటాయి, ఆ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ను వాళ్ళు లైస్ చేస్తే తొందరగా రక్త ప్రసరణ మళ్ళా నార్మల్కి వచ్చేసి ఆ బ్రెయిన్ సెల్స్ ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా, పర్మనెంట్ డ్యామేజ్ కాకుండా, డిసీజ్ సివియర్ని పెంచుకోకుండా మనం తీసుకునే ఆ వెరీ వెరీ లేటెస్ట్ అని చెప్పను కానీ చాలా రోజుల నుంచి ఉంది, బట్ మోస్ట్ హెల్ప్ఫుల్ టు ద స్ట్రోక్ సఫరర్ పేషెంట్ ఇఫ్ దే కమ్ వెరీ ఎర్లీ. దట్ మీన్స్ ఆల్మోస్ట్ వితిన్ 4.5 అవర్స్లోనే రావాలి. ఎంత ఎర్లీగా వచ్చి ఎంత తొందరగా నువ్వు ఇంజెక్షన్ తీసుకుంటే అంత తొందరగా రికవర్ అవుతావు, అంత కంప్లీట్గా 100% రికవరీ ఛాన్సెస్ కూడా చాలామంది చూస్తుంటాము. సో ఇటువంటివి కూడా చాలామందికి ఇంకా అవేర్నెస్ లేదు. సో అట్లాగే నేను చెప్పాను కదా, మా పీజీస్కు ఎంతమంది, సమ్టైమ్స్ వీ డూ ఎపిడమలాజికల్ స్టడీస్ ఆల్సో అంటాం, అంటే సొసైటీలో స్ట్రోక్ ఎంతమందికి అవేర్నెస్ ఉంది అని, ఒక జబ్బు ఎంతమందికి తెలుసు, దాని యొక్క కారకాలు, ఫర్ ఎగ్జాంపుల్ బీపీ కానీ, షుగర్ కానీ, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే కానీ దీనివల్ల ఎంతమందికి స్ట్రోక్ వస్తుంది, ఒకవేళ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఇటువంటి ఒక థ్రోంబోలైసిస్ ఇంజెక్షన్ వితిన్ 4.5 అవర్స్లో ఉందని ఎంతమందికి తెలుసు, ఒకవేళ వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ ప్లేస్లో, ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సూళ్ళూరుపేట, నాయుడుపేట, అక్కడెక్కడో స్ట్రోక్ వచ్చింది పేషెంట్కు, మనకు మినిమం రావడానికి 1.5 అవర్, 1 అవర్ 45 మినిట్స్ పడుతుంది. స్ట్రోక్ వచ్చింది గుర్తించడము, ఇమీడియట్గా మనకు ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ కావాలి, వితిన్ 1.5-2 అవర్స్లో కనీసం నెల్లూరుకు వచ్చి, నారాయణ మెడికలే కాలేజ్, ఎనీ హాస్పిటల్కి వచ్చి న్యూరాలజిస్ట్ను కలవాలి అన్న అవగాహన ఎంతమందికి ఉంది. ఒకవేళ అవగాహన కలిసినా కూడా వాళ్ళకి ఎంతమందికి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్నాయి, సో దట్ వితిన్ టైం పీరియడ్లో వారు రాగలుగుతున్నారు. ఇట్లా స్ట్రోక్ ఎపిడెమియాలజికల్ రీసెర్చ్ యాక్టివిటీస్ చేస్తున్నాము. సో దట్ ఇవన్నీ మనం కనుక్కుంటే ఏంటంటే, వీ కెన్ రిక్వెస్ట్ ఆర్ వీ కెన్ సజెస్ట్ పాలసీ మేకర్స్, అంటే అవర్ మెడికల్ అథారిటీస్, ఫర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మెడికల్ అథారిటీస్ కానీ, స్టేట్ మెడికల్ అథారిటీస్ కానీ, ఈవెన్ నేషనల్ మెడికల్ అథారిటీస్, గవర్నమెంట్ అథారిటీస్, అట్ ది సేమ్ టైమ్ వీ హ్యావ్ స్పెషల్ సర్టిఫైడ్ కాల్ నేషనల్ స్ట్రోక్ యూనిట్స్ అండ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్స్ ఉంటాయన్నమాట. సో విల్ డిస్కస్. సో అక్కడ ఏం చేస్తామంటే, సో స్టిల్ ఇండియాలో రూరల్ పాపులేషన్లో ఇంతమందికి ఇంకా స్ట్రోక్ గురించి తెలియదు, ఒకవేళ స్ట్రోక్ వచ్చినా ఇంజెక్షన్ గురించి ఇంకా తెలియదు, ఒకవేళ తెలుసుకున్నా వాళ్ళకి రావడానికి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఒకవేళ టైంలో వచ్చినా వాళ్ళు ఇంకా దానికి అమౌంట్ కట్టుకోలేకపోతున్నారు. ఇటువంటి డేటా మనము సేకరించేసి గవర్నమెంట్కి కెన్ సజెస్ట్ ఇట్. సిమిలర్గా ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా వీ డిడ్ వన్ ప్రోగ్రామ్ టు మై పిహెచ్డి ప్రోగ్రామ్. సో ఐ డిడ్ టాపిక్ అండ్ స్ట్రోక్. ఎంత ప్యాథెటిక్ రిజల్ట్స్ మనం చూసామంటే, ఒక 100 పేషెంట్స్ ఎగ్జాంపుల్ స్ట్రోక్ వస్తే, నారాయణ మెడికల్ కాలేజ్కు వితిన్ 4.5 అవర్స్ గోల్డెన్ పీరియడ్లో మ్యాక్సిమం పీపుల్ 100లో 9.6% పీపుల్ వస్తున్నారు. ఆ 9% పీపుల్లో కూడా ఓన్లీ 2.5% పీపుల్ మాత్రమే ఈ థ్రోంబోలైసిస్
ఉపయోగించుకుంటున్నారు. సో మేమేం చేసామంటే వీ రికమెండెడ్ టు ద ఇండియన్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ అండ్ దే రికమెండెడ్ దే ఫార్మ్ గైడ్ లైన్స్ దే రిక్వెస్టెడ్ ఆర్ దే ఫార్మ్ అన్ కమిటీ అండ్ గివెన్ సబ్మిషన్ టు ద గవర్నమెంట్. సో దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ టు గివ్ థ్రోంబోలైసిస్ ఇంజెక్షన్స్ ఈవెన్ ఫర్ ఆన్ గవర్నమెంట్ స్కీమ్ బేసిస్. సో రీసెంట్గా ఈవెన్ మనం కూడా ఫ్యూ ఎగ్జాంపుల్స్, ఫర్ ఎగ్జాంపుల్ అంటే వీ హ్యావ్ గవర్నమెంట్ బెనిఫిషరీస్ లైక్ విఎస్పీ ప్రోగ్రామ్స్, వీ హ్యావ్ సో ఆరోగ్యశ్రీ ప్రోగ్రామ్స్ అంటుంటాము. సో ఈ ప్రోగ్రామ్స్ కూడా మన స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది. స్టిల్ థ్రోంబోలైసిస్ కేసెస్ను మనం కూడా, వాళ్ళు కూడా అర్లీ పీరియడ్ ఏమన్నా వస్తే చేయొచ్చు అని ఇంకా ఫార్ములేట్ చేస్తూ ఉన్నారు. ఐ థింక్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ ఐ థింక్ మనకు అది కూడా వస్తుంది. స్ట్రోక్ పేషెంట్స్కి ఆల్రెడీ మనకు ప్యాకేజెస్ ఉన్నాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి రక్తప్రసరణ తగ్గిపోతే వి కాల్ ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాము. వాటికి గవర్నమెంటు స్పెషల్గా ఒక 23,000 అమౌంట్ ఇస్తుంది. అంటే పూర్ పేషెంట్స్ ఎవరైనా అడ్మిట్ అయితే అవి చేసుకోవడానికి. అట్లాగే బ్లీడ్, ఇంట్రాసెరబ్రల్ బ్లీడ్ అంటాం, అంటే బ్రెయిన్లో రక్తనాళాలు చిట్లి ఒక క్లాట్లా ఫామ్ అయితే బ్రెయిన్ క్లాగా, వాళ్ళకు కూడా 32,000 గవర్నమెంట్ సబ్సిడీ. సో ఈ విధంగా చాలామంది పేషెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. సో ఈ బ్రెయిన్ అవేర్నెస్ వీక్ అనేటే ఒక క్వాలిఫైడ్ న్యూరాలజిస్ట్కు స్టిల్ దే హౌ కెన్ అప్డేట్ హిస్ బ్రెయిన్ స్ట్రోక్, ఇమేజెస్ ఎట్లా వచ్చాయి, టెక్నిక్స్ ఎట్లా వచ్చాయి, వాళ్ళకి కండక్ట్ చేసిన వర్క్షాప్స్ ద్వారా చేయడము, ఆర్ సమ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ లైక్ వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్, దే ఆర్ ఆల్ డూయింగ్ రీసెర్చ్ యాక్టివిటీస్ ఆల్సో. స్టిల్ కెన్ వీ డూ అండ్ స్టాప్ ద బ్రెయిన్ పెథాలజీ సో అర్లీ? ఇంకా ఇప్పుడు దానికంటే కూడా చేయడానికి చాలా న్యూ డ్రగ్స్, దే ఆర్ ఆల్సో డూయింగ్ రీసెర్చ్ యాక్టివిటీస్. సో ఫర్ దెమ్ రీసెర్చ్ యాక్టివిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రోక్ పేషెంట్స్ కానీ, ఫిట్స్ పేషెంట్స్ కానీ, పార్కిన్సన్స్ పేషెంట్స్ అంటే ఒనుకుడు జబ్బు అంటుంటాం, సమ్టైమ్స్ పేషెంట్స్ లైక్ వేరియస్ టైప్స్ ఆఫ్ హెడేక్స్ అంటుంటాము, ఆర్ స్పైనల్ కార్డ్ ఇంజురీస్ కానీ, సమ్ ఆఫ్ ది డయాబెటిక్ పేషెంట్స్ కంప్లీట్గా నర్వ్స్ డ్యామేజ్, డయాబెటిక్ న్యూరోపతి అని కానీ, అండ్ అదర్ కామన్ థింగ్ ఏంటంటే వేరియస్ న్యూరో సైకాట్రిక్ డిజార్డర్స్, ఆటిజం పిల్లలలో డెవలప్మెంటల్ డిలే అని కానీ, వీటన్నిటి కూడా రీసెర్చ్ యాక్టివేట్ చేస్తూ స్టూడెంట్స్ కూడా అప్డేట్ చేస్తూ, సో దట్ దే విల్ లెర్న్, దే విల్ బికమ్ గుడ్ ప్రొఫెషన్సీ ఇన్ ఎడ్యుకేటింగ్ దెమ్సెల్స్ అండ్ బికమ్ ఎ గుడ్ ప్రాక్టీస్ ఆఫ్ న్యూరాలజిస్ట్, సో కెన్ దే సర్వ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. అండ్ సేమ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కూడా ఇవన్నీ జాగ్రత్తల గురించి, వాళ్ళకి అనాటమీ ఫిజియాలతో పాటు ముందు జాగ్రత్తగా ప్రొఫలాక్టిక్గా మనం ఏం చేయాలి, దెర్ ఈస్ ఎ స్పెషల్ డిపార్ట్మెంట్ వి కాల్ సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఐ థింక్ వీ హ్యావ్ రీసెంట్ కోవిడ్ పాండమిక్ అక్రాస్ ద గ్లోబ్, నౌ పీపుల్ హావ్ వ్యాచ్ వ్యాక్సినేటెడ్ అండ్ ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది మేజర్ కంట్రిబ్యూటర్ ఆఫ్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ అండ్ వ్యాక్సినేటింగ్ ద పీపుల్ అక్రాస్ ద గ్లోబ్. ఇన్ఫ్యాక్ట్ వీ ఇండిజినస్లీ ప్రిపేర్డ్ సో మెనీ వ్యాక్సిన్స్ అండ్ సప్లై టు సమ్ ఆఫ్ ది నీడీ కంట్రీస్ అక్రాస్ ద గ్లోబ్. దిస్ అ గ్రేట్ అచీవ్మెంట్ అండ్ వీ ఆల్ డన్ టు ద పేషెంట్. ఎపిలెప్సీని ఒక మూఢనమ్మకంగా చూడొద్దు, దీన్ని మనం బాగా ట్రీట్ చేసుకోవచ్చు, కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ వాళ్ళ అవేర్నెస్ కనెక్ట్ చేయడానికి, అఫ్కోర్స్ నేను మాట్లాడుతున్న యాక్ట్ టీవీ ద్వారా కూడా మనము వీఆర్ ఐఎమ్ గివింగ్ సమ్ మెసేజ్ టు ద బోత్ మెడికల్ అండ్ నాన్ మెడికల్ పీపుల్, హౌ కెన్ ప్రివెంట్, ఒకవేళ ప్రివెంట్ చేయకపోయి వచ్చిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో దిస్ ఆర్ ఆల్ బ్రెయిన్ అవేర్నెస్ వీక్. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే, అఫ్కోర్స్ ఎవరి ఆర్గన్ మనకు బ్రెయిన్లో బాడీలో కంపల్సరీ ఇంపార్టెంట్, అన్ని అవయవాలు ఒకదానికొకటి కోఆర్డినేట్గా పనిచేస్తేనే మనం హ్యాపీగా లివిగా ఉంటాము. ఏ అవయవాన్ని కూడా మనం తక్కువగా చూడలేము, ఏ అవయవాన్ని కూడా గొప్పగా చూడలేము. ప్రతి అవయము, రైట్ ఫ్రమ్ స్కిన్, రైట్ ఫ్రమ్ బోన్, రైట్ ఫ్రమ్ మజిల్, హార్ట్, లివర్, స్కిన్, హార్ట్, అన్నిటికీ వారి యొక్క ఫంక్షన్స్ వారు నిర్వర్తిస్తేనే మనం హ్యాపీగా ఉంటాము, హెల్తీగా ఉంటాము. ఏదైనా ఒక సిస్టమ్, కానీ మన ఇంట్లో మన ఫాదర్ ఎట్లాగనో, ఒక స్కూల్లో టీచరు హెడ్ మాస్టర్ ఎట్లాగనో, బాడీకి కూడా ఒక మెదడు అనేది ఒక మాస్టర్ ఆర్గాన్. బ్రెయిన్ పంపిన సిగ్నల్స్ అంటే వెన్ను స్పైనల్ కార్డ్ ద్వారా వచ్చి, నర్వ్స్ ద్వారా డిఫరెంట్ అవయాస్కు, ఈ కండరాలకు వచ్చి, మనం నడవడానికైనా సరే, హార్ట్ కొట్టుకోవడానికైనా సరే, ఊపిరి పీల్చుకోవడానికైనా సరే, బ్రెయిన్ వచ్చే సిగ్నల్స్ బట్టే వస్తుంటుంది. సో బ్రెయిన్ ఎంత హెల్తీగా ఉంటే మన బాడీ కాదు, నేను చెప్పడం ఏంటంటే మన సొసైటీ కూడా అంత హెల్త్ ఉంటుంది. సో టు విష్ ఏ సక్సెస్ఫుల్ హ్యాపీ అండ్ హెల్తీ సొసైటీ అండ్ హ్యూమన్ బీయింగ్స్, అవర్ బ్రెయిన్ వీ షుడ్ టేక్ కేర్ ఫస్ట్. మనం అది చాలామంది మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు, అరే నీ మెదడును, నీ ఆలోచనను నువ్వు ఎంత బాగా పెట్టుకుంటే నీ మనసు, నీ సొసైటీ కూడా అంత బాగుపడుతుంది. మనసు ఎప్పుడైతే మన బ్రెయిన్ యాక్టివిటీ సరిగ్గా లేదనుకో, మన బిహేవియర్ సరిగ్గా లేదనుకో, మనము యాంటీ సోషల్ కూడా మారుతుంటాము. సో ఒక సొసైటీ గురించి మనము గొప్పగా చెప్పుకోవాలన్నా, సొసైటీని ఒక మంచి పొజిషన్లో తీసుకెళ్లాలన్నా, మన యొక్క ఫ్యామిలీని కూడా మనం ముందుకు నడిపించాలన్నా,
మన యొక్క ఓన్ హెల్త్ కూడా మనం బాగా చూసుకోవాలి, మన యొక్క అభివృద్ధిని కూడా మనం ఎక్కువ సాధించుకోవాలి, సంథింగ్ సొసైటీకి ఏదైనా కంట్రిబ్యూట్ చేయాలంటే మన థింకింగ్ కూడా బాగుండాలి. థింకింగ్ బాగుండాలంటే మన బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండాలి, మన బ్రెయిన్ కూడా ప్రాపర్ వేలో పెట్టుకోవాలి. సో ఇటువంటి వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ వైటల్ ఆర్గన్ అయిన బ్రెయిన్ను మనం సక్రమంగా ఉంచుకొని, బ్రెయిన్ నుంచి సిగ్నల్ ద్వారా బాడీలో ఉన్న అవయవాలు కూడా క్రమపద్ధతిలో పెట్టుకొని హ్యాపీగా ఉంటూ చాలా హెల్త్గా ఉంటూ 10 మందికి మంచి చేయాలని కోరుకుంటూ సొసైటీ అభివృద్ధి కూడా చేయడానికి ఈ బ్రెయిన్ అవేర్నెస్ వీక్ చేస్తున్నాము. సో బ్రెయిన్ అవేర్నెస్ వీక్ అంటే ఓన్లీ బ్రెయిన్ డిసీజ్ గురించి మాట్లాడటమే కాదు, ఆ సొసైటీని ఒక మంచిగా ఉంచుకోవడానికి కోరుకోవడానికి కూడా బ్రెయిన్ ఉపయోగపడుతుంది. సో ఈ బ్రెయిన్ అవేర్నెస్ వీక్ ద్వారా మీరు కూడా మీకు తెలిసినంతగా ఏదో ఒక మంచి మాటను 10 మందికి చేరుస్తూ బాడీని, బ్రెయిన్ను, సొసైటీని మంచిగా ఉంచుకుంటారని, దాంట్లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఒక న్యూరాలజిస్ట్గా కోరుకుంటూ మీరు కూడా దీంట్లో పాలు పంచుకుంటారని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మా నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్కు, మా అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందికి, అట్లాగే మార్కెటింగ్ టీంకు అందరికీ ఈ బ్రెయిన్ అవేర్నెస్ డే ఈరోజు ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ విషయాన్ని అందరికీ చేరుస్తారని కోరుకుంటూ తెలియజేసుకుంటాను. Student life is a joyful journey. You will enjoy it. Student life is a responsibility you need to shoulder. When life takes its course, the right way of enjoying the student life brings about a great success. A responsibility undertaken with commitment gives you inner strength and a great unseen support. A magnificent success reaches you in your education only when you don't feel stress. Viluvalato kudina vidyanu andiddam, viluvaina samajanni nirmiddam. విశ్వసాయి జూనియర్ కాలేజ్, నెల్లూర్, తిరుపతి.